అఖిల నీ ఇంటర్ కంప్లీట్ అయ్యింది డిగ్రీ ఏం తీసుకుంటా అనుకుంటావు బిఏ తీసుకుంటా అనుకుంటావు నువ్వు నేను కూడా బిఏ నే అనుకుంటాను అరే గా తమ్ముడిని గట్లూరుకి వస్తాను ఏమైందో అడుగుదా మాగు అఖిల నువ్వేం బాధపడకు తమ్ముడు నువ్వు పొద్దున మా ఇంటికి రా నేను 20,000 ఇప్పిస్తా నీకు ఒరే తమ్ముడు నువ్వును మీ తాతనే ఉంటారా రా లేదక్క మా అన్న కూడా ఉంటాడు అక్క మరి అన్నయ్యా ఇప్పుడు మనకు డబ్బులు ఇస్తారా మరి తాతకు అన్న వచ్చేటప్పుడు ఇద్దరు అక్కయ్యలు కలిసిన దేవుళ్ళు ఎక్క నాకు రేపు పొద్దుగాల రమ్మన్నారన్న 20,000 ఇస్తాన్నారు తమ్ముడు ఏ తమ్ముడు తమ్ముడు అరే మన అత్తల ఫోన్ లేరా తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళు డబ్బులు ఇస్తాన్నారట ఏమైనా అవునే వాళ్ళ తాత ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఆ తమ్ముడు వస్తా అన్నాడు ఇంకా రావడం లేదు తొందర వస్తున్నారు అట్లా వాళ్ళకి 20,000 ఇద్దాం వాళ్ళ తాత ఎలా ఉన్నాడో అడుగుదాం ఇస్తాం తమ్ముడు మీ తాత ఇప్పుడు ఎలా ఉన్నాడో మేము కూడా చూస్తాం హాస్పిటల్ వెళ్దాం కదా సీరియస్ గా ఉన్నాడు మీరు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారు అట్లా కాదు సార్ నిన్న డబ్బులు అడిగినాడు కదా సార్ డబ్బులు ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ కు 20,000 అవుతుంది అదే ఇద్దరు అడిగితే వ్యక్తులని ఒకళ్ళు ఇస్తాన్నారు వాళ్ళని తీసుకొచ్చాను సార్ మరి తొందరగా కౌంటర్ లో బిల్ కట్టేసి రండి ఆపరేషన్ రెడీ చేస్తా ఓకే మీరు వెళ్ళండి మీరు డబ్బులు ఇచ్చి మా తాత ప్రాణాన్ని కాపాడారక్క మీకు చాలా ధన్యవాదాలు మా లక్ష్యం ఏమిటంటే మా జీవితంలో ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలని మా లక్ష్యం మా జన్మ ధన్యమైంది గొప్ప లక్ష్యం పెట్టుకున్నారక్క మీ లక్ష్యం వల్ల మా తాత ప్రాణాలు నిలబడ్డా మీరు కూడా మీ జీవితంలో ఎవరికైనా ఒకరికి సహాయం చేయండి వాళ్ళ హ్యాపీగా ఉంటారు మీ లక్ష్యమే మా లక్ష్యంగా పెట్టుకుని మేము కూడా ఇంకిద్దరికి సహాయం చేస్తాం అక్క చాలా థ్యాంక్స్ అక్క